నమస్తే అండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దుము రారండి అనే సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అయ్యారు వైవిఎస్ చౌదరి గారు. సో అలాగే ఆయనది లక్కీ హ్యాండ్ అని చెబుతూ ఉంటారు. ఇప్పుడున్న చాలామంది నటీ నటులు కూడా ఆయన పరిచయం చేసిన వారే. సో ఈ ప్రస్తుతం యుఎస్ అమెరికా పర్యటనలో ఉండడం జరిగింది వైవిఎస్ చౌదరి గారు. ఈ సందర్భంగా ఇంత టైట్ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా సో జై స్వరాజ్య జేఎస్ డబ్ల్యూ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన రావడం జరిగింది. సో అభినందిస్తూ ఆయనతోటి మరిన్ని వివరాలు ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. సో వైవిఎస్ చౌదరి గారు చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నారు, రేపు ఇండియాకి తిరిగి వెళ్ళబోతున్నారు. అయినప్పటికీ కూడా సో మాకు టైం కేటాయించి జై స్వరాజ్య అండ్ జైఎస్ డబ్ల్యూ ఛానల్స్ ద్వారా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. జై స్వరాజ్య జైఎస్ డబ్ల్యూ ఛానల్స్ ద్వారా మన తెలుగు ప్రేక్షకులందరినీ ఒకసారి నేను కలవబోతున్నందుకు, కలుస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగాను ఉల్లాసంగా ఉత్సాహంగా ఉద్వేగంగా కూడా ఉంది. అమెరికా పర్యటన సందర్భంగా అంటే నేను నాట్స్కి వచ్చి వెళ్ళాను రీసెంట్గా అమెరికాకి, తర్వాత తానాకి ఇప్పుడు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళబోతున్నాను. ఈ రెండు తెలుగు మహాసభల్లోనూ నందమూరి తారక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి గురించి జరిగే కార్యక్రమాల్లోకి నన్ను కూడా ఆయన వీరాభిమానిగా గుర్తింపు పొందిన నన్ను కూడా ఒక భాగస్వామ్యంగామని అందరూ చెప్పడం వలన ఇక్కడ దాకా రావడం జరిగింది. సో శత జయంతి ఉత్సవాల సందర్భంగా నన్ను పిలిచారు, నేను వచ్చానండి. అది రావడానికి కారణం. సో అభిమాని వీరాభిమాని అనడం కంటే కూడా భక్తుడు అనడం కరెక్టేమోనండి. సో అంతగా ఆయనని అభిమానిస్తారు మీరు. సో ఎన్టీఆర్ లెగసీ గురించి మీరు ఏం చెబుతారు అంటే ఎన్టీఆర్ లెగసీని ఇప్పుడున్న వారు చాలామంది రకరకాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీ దృష్టిలో ఆ రైట్ ఎవరికి ఉందంటారు? అది ఎన్టీ రామారావు గారు అయినా తెలుగు వాళ్ళందరికీ ప్రైడ్ అండి. అంటే తెలుగు వారి యొక్క గౌరవం, తెలుగు వారి యొక్క ఉనికి అండి, ఐడెంటిటీ అన్నమాట. ఎందుకంటే ఆయన మీద అందరికీ హక్కులు ఉన్నాయి, ఆయన అందరి సొంతం కూడా. ఆయన కూడా అలాగే భావించేవారు, తెలుగు భాషని లో పుట్టినందుకు ఆయన ఎంతో గర్వపడేవాళ్ళు. అలాంటి ఆయన గురించి ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, అది ఏ దేశంలో ఉండని, ఏ రాష్ట్రంలో ఉండని, ఏ ఊర్లో ఉండని, ఏ ప్రాంతంలో ఉండని, వాళ్ళు ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలని ఒక పెద్ద వేడుకల్లాగా సెలబ్రేట్ చేసుకోవటం చాలా, అది ఇంతకుముందు చాలా మహానుభావులు అందరికీ ఈ శత జయంతి ఉత్సవాలు జరిగినాయి, ఇంతకుముందు ఎవరికీ ఇంతలా జరగలేదు. ఇకపై ఇలా జరుగుద్దన్న నమ్మకం కూడా నాకైతే లేదు. ఎందుకంటే ఆయన మన భాషకు కానీ, మన సంస్కృతికి కానీ, మన జాతికి కానీ, అంటే తెలుగు జాతికి కానీ, తెలుగు భాషకు కానీ, తెలుగు సంస్కృతికి కానీ, అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కానీ ఆయన చేసిన సేవలు కానీ, అందులో ఆయన పనిచేసిన విధానం కానీ, ఆ పనిచేసి వెళుతూ ఆయన పాతిన లక్షణాలనే నియమ నిష్టలతో కూడిన కొన్ని లక్షణాలు కానీ, అవన్నీ ఎవరు చెరిపేయలేనివి. శాశ్వతంగా ప్రతి ఒక్క తెలుగువారు, తెలుగు జాతి అందరికీ ఇది శాశ్వత ముద్ర హృదయాల్లో, హృదయాల ఫలకాల మీద ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక కవి మహాకవి అన్నట్లుగా, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం అని ఒక మహాకవి చెప్పినట్లుగా, ప్రతి మనిషి ఈ దివి నుంచి భూమిలోకి వచ్చి మళ్ళీ దివిలోకి వెళ్ళిపోయే ప్రయాణంలో ఒక మంచి ఒక తల్లిదండ్రులకి ఒక బిడ్డగా, అలాగే ఒక తన తోబుట్టువులకి ఒక సహోదరుడిగా లేదా సహోదరిగా, అలాగే తన స్నేహితులకి మంచి స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా, అలాగే తన జీవిత భాగస్వామికి మంచి భర్తగానో భార్యగానో, అలాగే మంచి కొంతమంది బిడ్డలను కానీ ఆ బిడ్డలకు మంచి తండ్రిగా, తర్వాత వాళ్ళ తరం తర్వాత ఇంకో తరంకి ఒక మంచి తాతగానో, అమ్మమ్మ నాయనమ్మలుగా, ఇలాంటి పాత్రల్ని ప్రతి వ్యక్తి పోషించే క్రమం అనేది ఒకటి మనకి ఆ దేవుడు సృష్టి అందుకనే కొనసాగించబడతాను. ఈ సృష్టి ఈ పాత్రల ద్వారా ప్రతి వ్యక్తి ప్రయాణిస్తుంటాడు కాబట్టి సృష్టి కొనసాగుతుంటుంది. ఇలాంటి పాత్రల్లో సామాన్య మానవులు కానీ మహానుభావులు కానీ, మనకు ఇంతకుముందు చదివిన చాలామంది వ్యక్తుల గురించి మనకు తెలిసిన ప్రయాణంలో మనకి చేతనైంది ఏంటంటే ఒకటి లేక రెండు పాత్రలకి, అంటే మంచి కొడుకుగాను అనిపించుకోగలం, లేకపోతే మంచి స్నేహితుడిగా అనిపించుకోగలం, లేకపోతే మంచి భర్తగానో అనిపించుకోగలం, లేకపోతే మంచి తండ్రిగా అనిపించుకోగలం. అంతవరకు ఒకటి రెండు పాత్రలకే న్యాయం చేకూర్చగలిగే శక్తియుక్తులు ఉన్న మనుషుల్ని మనం చూసాం. కానీ రామారావు గారి విషయంలో ఈ అన్ని బాక్సులకి, ఈ చెక్ బాక్సులన్నింటినీ అద్భుతమైన రీతిలో టిక్ పెట్టిన మహానుభావుడు కారణం జన్ముడండి యుగ పురుషుడు రామారావు గారు. తన తల్లిదండ్రులకి ఒక అద్భుతమైన కొడుకుగా, అంటే ఎట్లా అంటే వాళ్ళని ఏమి డిమాండ్ చేయకుండా, సదుపాయాల గురించి, సౌకర్యాల గురించి, వాళ్ళ ఉన్న పరిస్థితులను బట్టి, మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా, అంటే డబ్బు ఉంది కానీ భయంకరమైన డబ్బు ఉన్న మనిషిగా కాకుండా, ఆ సదుపాయాలు ఏం డిమాండ్ చేయకుండా,
చన్నీళ్ళకి వేణీళ్ళ తోడు అనే చందాన తల్లిదండ్రులకి తను చదువుకుంటున్నప్పుడు కూడా అదేంటి నేనెందుకు ఇలాగ సైకిల్ వేసుకుని ఒక పాలని నేను అమ్ముతున్నాను మా ఇంట్లో ఒక పాడిని పెట్టుకుని ఆ పాలని పితికించి మళ్ళీ అన్ని ఇళ్ళకి వెళ్ళి ఇస్తున్నాను అన్నప్పుడు ఫాల్స్ ప్రెస్టేజ్లు అలాంటివి పోకుండా నేను తల్లిదండ్రులకి నేను కొడుకుగా వాళ్ళకి చేదుడు వాదుడుగా ఉంటున్నాను అనే ఒక లక్ష్యంతో వాళ్ళిద్దరికీ ఎంతో గౌరవ మర్యాదలతో ఎలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా ప్రతి ఇంటికి వెళ్ళి చదువుకుంటూ బెదవాళ్ళు చాలామందికి పాలు పోసి రావటం వాళ్ళని అడిగి మన నేను చెప్పులు కొనుక్కుంటాను బట్టలు కొనుక్కు కుట్టించుకుంటాను పండగ వస్తుందని మారం చేయటం ఇలాంటివి ఏం లేకుండా వాళ్ళు ఇచ్చిన దాన్ని తను తీసుకోవటం అదే సౌకర్యంగా భావించటం అలా మంచి తల్లిదండ్రులకు మంచి బిడ్డ అనిపించుకున్నాడు అలాగే తన తమ్ముడు తోబుట్టు అయిన తమ్ముడు త్రివిక్రమరావు గారికి మంచి సహోదరుడుగా అంటే మా పెళ్లి విషయం త్రివిక్రమరావు గారి పెళ్లి విషయం వచ్చినప్పుడు తనకున్న ఆస్తి తన ఈయన దగ్గర చాలా చిన్న ఆస్తి ఉంది తను ఆయన పెళ్లి చేసుకోవాలంటే సంబంధం వాళ్ళు ఆయనకేమి సెక్యూరిటీ ఉంది గ్యారంటీ ఉందని అడిగినప్పుడు తన ఆస్తిని మొత్తం తన తమ్ముడికి ఇచ్చేసి తనకు లేకపోయినా పర్లేదు తమ్ముడు పెళ్ళి అవ్వాలని త్యాగం చేసి తమ్ముడు కోసం అలాగే తన సంస్థ సినిమా ఫీల్డ్కి వెళ్ళి హీరో అయిన తర్వాత ఒక సంస్థ స్థాపించి సింహభాగం అంటే ఇద్దరికి ఈక్వల్గా వాటాను కల్పించి తనతో పాటు ప్రయాణింపజేసుకుని ఒక ఆదర్శవంతమైన అన్నగా మిగిలాడు అన్నగా వెలుగొందాడు ఆయన అలాగే తను రకరకాల సంబంధాలు ఎంతో ప్రలోభ పెట్టే స్థాయిలో డబ్బు పరంగా కానీ కట్నం పరంగా కానీ ఆస్తి పరంగా కానీ పిల్లలతో పాటు ఇస్తామన్న సంబంధాలు వచ్చినా కూడా తనకు చిన్ననాటి నుంచి వెళ్తున్న తన చుట్టాల ఇంట్లో బంధువైన బసతారకం గారిని చూసి కలిసిన చూపులతో పాటు చిన్న ఆత్మీయత అనుబంధాన్ని పెంచుకుని ఆ పెంచిన దాన్ని వమ్ము చేయకుండాను ఆవిడికి మాటిస్తూ ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆవిడనే పెళ్లి చేసుకోవటం అనేది చాలామందిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు ఆయన ఎలాంటి ప్రలోభాలకు తావలేకుండా పెళ్లి చేసుకోవటం అనేది ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచాడు తర్వాత విశ్వమాన కళ్యాణం అంటే ఏంటంటే దేవుడు సృష్టి ఎలా కొనసాగుతుంటుందంటే మనం ఈ ప్రపంచంలోకి ఒక తల్లిదండ్రులను వచ్చాం మళ్ళీ మనం పెళ్లి చేసుకుని కష్ట నష్టాలన్నీ భరించుతూ మళ్ళీ పిల్లలను కానీ వాళ్ళని ప్రపంచంలోకి దట్స్ హౌ ద సృష్టి కంటిన్యూగా వెళ్తున్నట్టు లెక్క అనమాట దానికి తలమానికంగా ఆయన ఒక 12 మంది సంతానానికి తండ్రిగా ఆ 12 మందికి మళ్ళీ స్థిర చరాస్తులను కల్పిస్తూ అంటే సెక్యూరిటీ లెవెల్లో వాళ్ళకి చక్కటి స్థిర చరాస్తులను కల్పిస్తూ ఒక మంచి తండ్రిగా ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి మంచి తాతగా ఇలాంటి అన్ని పాత్రల్లోనూ శ్రేష్ఠుడిగా టిక్కు పెట్టాడండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే తను ఏ జాతిలో అయితే పుట్టాడో తెలుగు జాతి ఏ జాతిలో అయితే పుట్టాడో ఆ జాతిని అంతకుముందు వరకు బ్రిటిష్ కాలంలోంచి వస్తున్న ప్రాబ్లం సమస్య ఇది బ్రిటిష్ కాలంలో మనల్ని నోరు తిరక్క వాళ్ళు మద్రాసీల కింద రాట్న కట్టేసి పిలిచేవాళ్ళు అంటే సౌత్ ఇండియన్స్ని తమిళియన్స్ని మలయాళీస్ని కన్నడ వాళ్ళని తెలుగు వాళ్ళని కలిపి మద్రాసీలు అని ఒక రాట్న కట్టేసే పరిస్థితుల్లో ఉన్న టైంలో అప్పటి నుంచి మన మద్రాసీలు అని పిలువబడుతున్నప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవం అనే ఒక నినాదంతో రాజకీయ చైతన్యాన్ని రగిలించి ఢిల్లీ గద్దెతో యుద్ధానికి దిగి ఒక్కడై ఆయన వెంట కొన్ని 100,000 మంది ఉండేటట్టుగా చేసుకుని ఒక అద్భుతమైన రాజకీయ పార్టీ పెట్టి దాని పేరు తెలుగుదేశం అని మరి తెలుగు భాషని ఇమడి ఇనుబడింపజేసి ఆ జెండాలో కూడా కార్మిక చక్రం కర్షకుడు అదే నాగలి తర్వాత మంచి గుడిసె అంటే పూరి గుడిసె పక్క ఇల్లు లాంటిది ఇలాంటి ఒక సింబల్తోనూ ఎక్కడికైనా వెళ్ళాలంటే సైకిల్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అనేటట్టుగా సైకిల్నే ఎన్నికల చిహ్నంగా వెళ్ళి అద్భుతమైన విజయం 9.5 నెలల్లో ప్రజల్లోకి వెళ్ళి నన్ను ఎవరైతే ఆదరించారో ఆ ప్రజలందరి మధ్యలోకి నేను వెళ్ళాలి వాళ్ళ మధ్యనే నేను ప్రయాణించాలి వాళ్ళ హృదయాల్లో నేనున్నాను వాళ్ళ పక్కన ఉండాలనే ఒక ఉద్దేశంతో నడిపిన ఆ చైతన్య రథం మీద యాత్ర ఆ యాత్ర చేసి ఒక అద్భుతమైన రికార్డు స్థాయిలో 9.5 నెలల్లో గెలవటంతో ఏ బ్రిటిష్ వాళ్ళైతే నోరు తెరక్క మన్నే మద్రాసీలని అంటం బిగిన్ చేశారో ఆయన ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేస్తున్న టైంలో తొలి కాంగ్రెస్ ఇద్దరు ముఖ్యమంత్రిగా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బీబీసీలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆథరైజ్డ్ న్యూస్ ఛానల్ అయితే బీబీసీ ఉందో ఆ బీబీసీలో ఈయన గురించి చెబుతూ తెలుగు జాతి అనేది ఆత్మగౌరవ నినాదాన్ని తట్టి లేపి మద్రాసీలం కాదు మేము తెలుగు వాళ్ళం అనే చాటి చెబుతూ ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని రామారావు గారి పేరు చెప్పడం అనేది ఆ భాషని ఆ జాతిని మన సపరేట్ చేసి మనం అంటూ ఒక జాతి అనేది ఉందనేది ప్రపంచ విశ్వవ్యాప్తం చేశాడు అదొకటి రెండోది ఏంటంటే ఇంకో అతి ముఖ్యమైనది ఏంటంటే తెలుగు భాష 56 అక్షరాల అద్భుతమైన భాష మన తెలుగు భాష
నా దృష్టిలో నేనే నాకున్న అనుభవంలో నేను కనిపెట్టింది ఏంటంటే ఈ సృష్టిలో పుట్టిన ప్రతి భాషని ఈ సృష్టిలో పుట్టిన ప్రతి శబ్దాన్ని లిఖించగలిగిన శక్తి మన తెలుగు భాషకు ఒక్కదానికే ఉంది. ఎందుకంటే అన్ని అక్షరాలు మన తెలుగు భాషలోనే ఉన్నాయి. ఆ ఒత్తులు కానీ గుడింతలు మా తలకొట్లు దీర్ఘాలు ఇవన్నీ ఆ నుడికారాలు ఇవన్నీ కలిపితే అలాంటి ఒక తెలుగు భాష ఆయన కళ్ళతో చూసి తెలుగు భాషలోని ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని ఆయన కళ్ళతో చూసి మనసులో దానికి ఒక శృతి లయ కల్పించి ఒక మీటర్స్ క్రియేట్ చేసి తన కంఠంలోంచి ఎక్కడ నొక్కాలి ఎక్కడ దానికి ప్రతి పదం పదం మధ్యన గ్యాప్ ఇస్తే భావం అనేది ఎదుటి వ్యక్తి గుండెల్లోకి వెళ్ళి గుచ్చుకొని శాశ్వతంగా నివాసం ఏర్పరచుకుంటుందనే ఒక దాని మీద అద్భుతమైన తనకంటూ కసరత్తు తన ఎవరిని ఫాలో కాకుండా అట్ల మీద అద్భుతమైన కసరత్తు చేసి ఆ భాషకి పట్టం కట్టారు. ఆ భాషకి పట్టాభిషేకం చేశారు. తెలుగు భాష ఆయన ప్రతి పదం ఆయన నోట్లోంచి ఉంటే ఎంత మధురంగా ఉంటుందా. తెలుగు దేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లబొండ తెలుగు ఒక్కండ ఎల్ల నృపుల గొలువ ఎరుగోయే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు గారు లాంటి కన్నడ రాష్ట్రంలోంచి వచ్చిన కర్ణాటక నుంచి వచ్చిన అదే ఇప్పుడు కర్ణాటక అంటున్నారు కన్నడ భాషలాంచి వచ్చి పుట్టుకొచ్చిన మహానుభావుడు ఆయనే ఒప్పుకున్న దానికి పట్టాభిషేకం చేసినట్టుగా మన భాషకి ఆయన ఇంత గొప్పటి చేయటం. ఈ దీంతో కాకుండా ఇంకొకటి అండి, తెలుగు సంప్రదాయం అన్నమాట. మనకు ఒక కట్టు బొట్టు ఉంటాయి. ఆడవాళ్ళు అయితే చీర కట్టుకుని పైటిని ఎలా సవరించుకోవటం ఒకటి, మగవాళ్ళు అయితే పంచి కట్టుకుని పైన లాల్చి వేసి ఆ పంచెను తీసి అంతవరకు అందరూ చాలామంది అది చేసేవాళ్ళు. ఆ పంచెను తీసి లాల్చి జేబులోకి దోపటం అనే ఒక ప్రక్రియ మాత్రం అది దానికంటే ఈ కట్టు కూడా ఒక స్వభావం తీసుకొచ్చి పెట్టాడు ఆయన. సో ఇట్లా అన్నిటిని టిక్ బాక్స్లను టిక్ పెడుతూ ఒక మహానుభావుడు ఒక కారణ జన్ముడు ఒక యుగపురుషుడిగా అవతరించాడు. ఇలాంటి ఒక మహానుభావుడిని యుగపురుషుడిని ఈ ప్రపంచంలోకి పంపించాలంటే ఎవరు పూనుకోవాలి అంటే అసాధ్యమైన మనిషి కదా. ఇలాంటి మనిషి అంటే నా దృష్టిలో మేము అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మా దృష్టిలో ఎలా అనిపిస్తుంది అంటే మా దృష్టిలో బ్రహ్మ విష్ణు శివుడు వీళ్ళ ముగ్గురు, ఒకళ్ళు బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణునేమో కాపాడుతుంటాడు పరిరక్షిస్తుంటాడు శివుడు విధ్వంసం చేసి దానికి మరణ శాస్త్రంతో ఆయన ముగ్గురు పోర్ట్ఫోలియోస్ అన్నమాట. సో వీళ్ళ ముగ్గురు కూర్చుని తీర్చిదిద్దిన రూపమే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ రామారావు గారని మేము అభిమానులను భావిస్తుంటాం. అందుకునే ఆయన మన హైందవ సాంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచిన రామాయణ భారత భాగవతాల్లోని పాత్రలన్నింటికి సజీవ రూపకల్పన చేసి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈర్షిపడేంతగా ఆయన దాన్ని పోషించి వాళ్ళు అంత తీర్చిదిద్ది పంపించారు కాబట్టి నేను ఈ పాత్రలు చేయగలుగుతానన్నట్టుగా వాళ్ళకు కూడా అనిపించే విధంగా ఆ పాత్రలను ఆయన పోషించి వెళ్ళడం అనేది ఎప్పటికీ మర్చిపోలేంది. అంత త్రిమూర్తులు దగ్గరుండి ఆయన డిజైన్ చేసి పంపించారు కాబట్టి ఈ ప్రపంచంలోకి ఎక్కడా కూడా ఆయన లోపం కనపడదు ఏ ఫీచర్లోనే. దేవతలు ఎలా ఉంటారో తెలియదు కానీ ఆయన రూపాన్ని చూసిన తర్వాత ఇలా ఉంటారా అని తెలుగు ప్రజలకు అనిపించేలా చేస్తారు. అంటే తెలుగు సాహిత్య వేత్తలు కానీ తెలుగు జానపదం గురించి రాసే కవులు కానీ వాళ్ళ దృష్టిలో రామారావు గారి యొక్క ఫీచర్స్ని వర్ణిస్తూ అంటే ముఖ కవళికలను వర్ణిస్తూ వాళ్ళు రాయాలంటే ఏ లోపం కనపడని ఏకైక రూపం నందమూరి తారక రామారావు గారు. సో అలాంటి ఒక మహానుభావుడిని ఆ దేవతలు పంపించారు కాబట్టి ఆయన ఆ పాత్రలు వేయగలిగారు అని మేము భావిస్తుంటాం అభిమానులుగా. ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే రామారావు గారికి మరణం లేని జననం అయింది. అందుకనే మేము స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అంటే ఏదైనా పొరపాటున ఇప్పుడు తెలియక ఏదైనా ఫ్లోలో అంటే ఎవరన్నా వస్తుందేమో కానీ నేనైతే నాకు ఇష్టం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటాం ఇష్టం లేదు, విశ్వవిఖ్యాతాన్ని పెడతామే ఇష్టం నాకు అంటే మీ అదొకటి. రెండోది ఏంటంటే జోహార్ ఎన్టీఆర్ అంటాం కూడా నాకు ఇష్టం ఉండదు. అంటే జై ఎన్టీఆర్ ఆయన వచ్చారు ప్రయాణించారు భౌతికంగా కనపడట్లేదు తప్పితే మానసికంగాను ఈ జాతి ఉన్నంతవరకు మన భాష ఉన్నంతవరకు మన సంస్కృతి ఉన్నంతవరకు మనలోనూ ఉంటారనే భావం ఈ రోజున శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి లాభాపేక్షకు లేక పోకుండా స్వయంగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అందరూ ఈ రోజున ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పండగ ఎలాంటి పండగ అని భావిస్తున్నారంటే చూస్తుంటే ఆ శత జయంతి ఉత్సవాలకు వెళ్తుంటే ఆస్ట్రేలియా కాదు సింగపూర్ కాదు అమెరికా కాదు కెనడా కాదు యు నేమ్ ఎనీ కంట్రీ ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అన్ని చోట్ల ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తగ్గట్టుగా విశ్వవిఖ్యాతలాగా విశ్వవ్యాప్తంగా అన్నమాట. సో చేసుకుంటే ఎలా చేసుకుంటున్నారంటే మనకి పండుగలు తెలుగు వాళ్ళ పండుగలు ఏంటి ఉగాది శ్రీరామనవమి వినాయక చవితి దసరా
దీపావళి, సంక్రాంతి. ఆరు పండుగలు ఒకే రోజు వస్తే ఎంత బ్రహ్మోత్సవాలు ఉంటాయో, ఎంత ఆనందంగా ఉత్సవ రీతిలో జరుగుతాయో, ఆ రీతిలో ఇప్పుడు రామారావు గారి బర్త్డేని జరుపుకోవడం, జన్మదినాన్ని సత్ జయంతిని జరుపుకోవడం అనేది ఎప్పటికీ మర్చిపోలేంది. చాలా ఉద్వేగపూరితమైన ఏంటి ఉత్సవంగా అనిపిస్తుంటుంది. సో ఫ్యూచర్ జనరేషన్స్కి తెలియాలని కూడా అమెరికా లాంటి అంటే న్యూజెర్సీలో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టడానికి స్థలం కేటాయించడం, దానికి మేయర్ ఒప్పుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరిగాయండి. సో మీరు అన్నట్టు ఆయన యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆయన ఏదైతే విత్తనాలు నాటారో అవి వృక్షాలు, మహావృక్షాలై ఆ ఫలాలు ఇప్పటి జనరేషన్స్ వరకు మనందరం అనుభవిస్తున్నాం, మన నెక్స్ట్ తరాల వారు కూడా అనుభవించబోతున్నారు. సో అలాంటి ఒక మహావ్యక్తికి, మహాపురుషుడికి, భారతరత్నకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేనేం చెప్పాలనుకుంటున్నానండి, ఈ భారతరత్న అనే డిమాండ్ మేము మా సీతయ్య సినిమాలో మే 23 ఆడియో ఫంక్షన్ చేసాం. సీతయ్య సినిమా రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు. ఆ రోజులు ఆడియో వేడుక, అది ఆడియో వేడుక రామారావు గారి నిర్మాతల్ని, రామారావు గారిని దర్శకత్వం చేసిన డైరెక్ట్ చేసిన దర్శకుల్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయనతో పాటు పరిచయమైన కవుల్ని, సమకాలీకుల్ని అంటే అక్కడ నాగేశ్వర గారిని అందరిని పిలిచి అభిమానులుగా హోదాలో నిర్మాతనైనందుకు నేను ఒక డిమాండ్ని, అంతకుముందు నుంచి వస్తాను వినిపిస్తున్న డిమాండ్ని మేము మరొకసారి ప్రస్ఫుటంగా వినపడేటట్టుగా మేము చేసాం. కొన్ని సందర్భాల్లో నా స్నేహితులను వాళ్ళని కలిసిన ప్రాసెస్లో నేను ఒక బెంగాలీ స్నేహితుడిని కలిశానండి. ఏమి ఓ రామారావు గారు అంటుంటారు, ఏంటి మాకు ఒక సినిమా చూపించండి, ఆయన గురించి మాకు కూడా తెలుసుకోవాలని. అతను కొంచెం అతని ఆలోచన ఏమైనా వ్యంగ్యం కావచ్చు, వెటకారం కావచ్చు, ఊరిని మాట మెలితే ఆయన టాపిక్ ఎత్తుంటారు వీళ్ళు ఏంటని తెలుసుకునే ఉద్దేశంలో ఆయన నన్ను అడిగితే నేను రామారావు గారు డైరెక్ట్ చేస్తూ దీపాత్రాభినయం చేసిన శ్రీకృష్ణ పాండవ్యం సినిమాని అతనికి చూపించడం జరిగింది. అతనికి తెలుగు భాష రాదు, కానీ ఆ దర్శకత్వం కానీ అందులో ఆ రెండు పాత్రలు విభిన్నమైన పాత్రలు, ఒకటి కృష్ణుడం మోస్ట్ డిప్లొమాటిక్ క్యారెక్టర్కి హయ్యెస్ట్ రిప్రజెంటివ్ అనమాట, హైయెండ్ రిప్రజెంటేటివ్ కింద కనపడే కృష్ణుడు పాత్రలో ఆయన, అలాగే మళ్ళీ దుర్యోధనుడి పాత్రలో అంతే అహంకారంతోనూ సెల్ఫ్ ఎస్టీమ్కి పరాకాష్ట ఎస్టీమ్ అంటే ఆత్మవిశ్వాసంతో ఉన్న, అతి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఒక క్యారెక్టర్కి రిప్రజెంట్ చేస్తూ ఈ రెండు చేస్తూ కథని డైరెక్ట్ చేయటం, అందంగా హృదయంగా చిత్రీకరించడం, పాటల్ని ప్రతి పద్యం అవ్వచ్చు పాట అవ్వచ్చు ఏదైనా సరే క్యాచీగా ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోగలగటం, మెకానిజం సినిమా మెకానిజం అంటే షార్ట్ డివిజన్ కానీ దాన్ని సెల్యులైడ్ మీదకి ఎక్కించే విధానంలో అద్భుతంగా, ఎంతకంటే బాగా తీలేరు ఈ సినిమా అన్నట్టుగా షార్ట్ డివిజన్ చేస్తే ఎక్కించే విధానం, ఇవన్నీ చూసి అతను భాష రాపైన ఆశ్చర్యపడిపోయి ఒకసారి మాకు దండం పెట్టి మీరు చాలా తక్కువ మాట్లాడుతున్నారు ఆయన గురించి, అదే మా భాషలో మా బెంగాలీ భాషలో ఆయన పుట్టిండుంటే ఎందుకు తెలుగు సినిమా పరిశ్రమ ఇంతగా వెలిగిపోయింది, ఇంతగా వెలిగిందనే దానికి ఇప్పుడు మాకు అర్థమవుతుంది, మా పరిశ్రమ ఎందుకు ఇంత వ్యాస్ట్ స్పాన్లోకి వెళ్ళలేదు. ఒక రామారావు గారు మా భాషలోనూ మా జాతిలో పుట్టిండుంటే మీకు పదింతలు అయ్యేది, హిందీ చిత్ర పరిశ్రమని డామినేట్ చేసే రేంజ్కి మా భాష వెళ్ళిపోయేది, అంతటి మహానుభావుడయ్యా మీకు అదృష్టవంతులు, మీరు మీ భాషలో పుట్టారు, మీ జాతిలో పుట్టారు అని వాళ్ళు పొగుడుతుంటే చాలా ఆనందం వేసింది. ఆయన ఇంకో డైలాగ్ కూడా ఉన్నారు, ఏమిటయ్యా భారతరత్న అని గోహలు చేస్తారు, నోబుల్ బహుమతి రావాల్సినంత మహానుభావుడు ఆయన, ఒకే రంగంలో కాదు కదా, సేవా రంగంలోనూ జాతికి ఇందాక నేను చెప్పినట్లుగా అన్ని రంగాలుగా అన్ని రకాలుగాను, అది ప్రజలకు చేసే విధానంలో కూడా, సంక్షేమ పథకాలు కానీ రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఎంతోమందికి జన్మనిచ్చాడు, రాజకీయ నాయకుల కింద ఎంతోమంది టెక్నీషియన్లకి సినిమా ఫీల్డ్లో జన్మనిచ్చారు, ఒక మహానుభావుడు. సో మీరు చాలా తక్కువ చేస్తున్నారు, అంత పెద్ద అవార్డు రావాలి ఎందుకు దీని గురించి, మేమైతే మా భాషలో పుట్టుండే అది వచ్చేది మాకు, ఇది కూడా తెప్పించుకోగలిగే వాళ్ళం, మీరు కొంచెం వీటిల్లో సంఘటితంగా లేరనే ఫీలింగ్ భావం కలుగుతుంది మాకు అన్నట్టు చెప్పాడు ఆయన. ఇక మీ అమెరికా ప్రయాణం గురించి, సో ఈ రెండు ఈవెంట్స్లో పాల్గొన్నారు, ఎంతోమంది తెలుగు వారిని కలిశారు. సో ఫస్ట్ టైం మీరు అమెరికాలో అడుగు పెట్టినప్పటికీ ఈసారి మీరు అమెరికా పర్యటనకి ఎలాంటి డిఫరెన్స్ మీరు నోటీస్ చేశారు? 2004 ఫస్ట్ టైం నేను, నాకు ఇంకా జూలై ఫస్ట్ వీక్లో అండి, నేను ఇంకా నాకు గుర్తుంది, నేను నా మిస్సెస్ ఎలమంచిల గీతాన్ని మీరు సమర్పించిన నా బొమ్మరిల బ్యానర్కి ముందు పడుతుంటుంది. సో 2004 దేవదాసు సినిమా షూటింగ్ సినిమా అనౌన్స్ చేసి నేను వీసా సంపాదించుకుని నేను నా భార్య కలిసి లొకేషన్ స్కౌటింగ్ కోసం మన న్యూయార్క్లోని జేఎఫ్కే ఎయిర్పోర్ట్లో దిగాను. దానికి ముందు అప్పుడు మద్రాసు ఎంబసీలో, దానికి ముందు నేను మద్రాసు ఎంబసీకి నేను అప్లై చేసినప్పుడు, నేను ఒక్కడిని అప్లై చేసినప్పుడు ఎందుకో నేను డాక్యుమెంట్స్ కావచ్చు ఏదైనా సరిగ్గా లేకపోవచ్చు ఏదో జరిగింది, దాంతో వాళ్ళు
ఏంటి అదే ఫస్ట్ టైం రిజెక్ట్ అయ్యింది. మళ్ళీ 1 మంత్లో అప్లై చేస్తే వీసా రావటం జరిగింది. జరిగిన తర్వాత వచ్చాను. వచ్చినప్పుడు నేను ఏదైతే నేను ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్రదేశం వెళ్ళినా అదేంటి ఫ్లైట్లో వెళ్ళినా పడవలో వెళ్ళినా అక్కడికి వెళ్ళినా సరే కాలు తీసి అక్కడ పెట్టేటప్పుడు కుడికాలు పెడతాం. నీ మీ ఎంత అద్భుతమైన దేశమైనా కావచ్చు మేము కూడా రావడంతో మీ జన్మ పులకించింది పునీతమైందన్నట్టుగా ఒక రకం. ఎందుకంటే మనం వచ్చి ఇక్కడ ఏమి ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళండి. అంటే తెలుగు వాళ్ళని నేను అలా అభివర్ణిస్తానంటే వాటర్ కనుక ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని ఎలా సంతరించుకుంటుందో తెలుగు వాళ్ళు ఏ సంస్కృతిలోకి వెళ్ళినా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఏ భూభాగం మీదకి వెళ్ళినా అక్కడున్న వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలతో మమేకం అవుతూ మన సంస్కృతి సంప్రదాయాలని మర్చిపోకుండా వాటిని పునరుజ్జీవింపజేస్తుంటారు వాళ్ళ ఆ తరంలో కానీ నెక్స్ట్ తరంలో కానీ. అలా నేను 2004లో జేఎఫ్కేలో అడుగుపెట్టిన తర్వాత ఏమైతే భావం కలిగిందో అది నేను దేవదాస్ సినిమాలో రామ్ క్యారెక్టర్కి పెడతాం జరిగింది. రామ్ ఇలా కాలు పెట్టేసి ఇలా ఇలా అని కాలు పెట్టి నా ప్రియురాల పుట్టుకతో పావనమైన ఈ దేశమా నా ఈ రాకతో నీ జన్మ ధన్యమైనది పో అని చెప్పుకోవటంలో నేను ఏదైతే ఫీల్ అయినా అది రామ్ చేత చెప్పించడం జరిగింది క్యారెక్టర్ పాత్ర తర్వాత. సో నాకు అంత ఇష్టం అండి ఇండియా తర్వాత భారతదేశం తర్వాత అమెరికా అంటే ఇష్టం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే కానీ ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ కానీ ఎండ్ ఆఫ్ ది వీక్ కానీ మనం వాళ్ళని కలవాలనుకుంటే మన వాళ్ళని కలవగలిగిన ఏకైక దేశం కింద నేను దీన్ని అభివర్ణిస్తుంటాను. తర్వాత కల్చర్ వైజ్ కూడా అన్ని రకాల ఏంటి జాతుల్ని అన్ని రకాల రేసెస్ని హక్కును చేర్చుకుని అందరినీ ఈక్వల్గా చూస్తున్న ఒక అద్భుతమైన సంప్రదాయం ఉన్న మంచితనం మానవత్వం ఉన్న దేశం కింద నేను దీన్ని అభివర్ణిస్తానండి. నాకున్న ఎక్స్పీరియన్స్లో విజువల్గా కూడా ఒక పక్క వెళ్తే డిజర్ట్ గ్రాండ్ క్యాన్యన్ ల్యాండ్స్ ఉంటాయి, ఒక పక్క వెళ్తే ల్యాండ్స్కేప్స్ను నేచర్ ఉంటుంది, ఒక పక్క వెళ్తే స్నో హిల్స్ను అది ఉంటుంది, ఒక పక్క ఇంకా అమెరికాలో ఉన్నట్టుగా అంటే ఈ మధ్య చైనాలో బీజింగ్లోనూ షాంఘైలో ఈ స్కై స్క్రాపర్ బిల్డింగ్స్ గత 20-30 ఏళ్ళకి కనపడుతున్నాయి కానీ డౌన్ టౌన్ అని అంటే మాత్రం అమెరికాలో ఉన్నంత స్కై స్క్రేపర్స్ దానికి వాళ్ళు మార్కెటింగ్ కోసం రకరకాల లొకేషన్స్ తీర్చిదిద్దిన విధానం అంతా నాకు చాలా ఇష్టం. పైగా ఇక్కడ అన్నిటికంటే ముచ్చట ఏంటంటే జన్మభూమికి తల్లిదండ్రులకి సొంత ఊరికి సొంత రాష్ట్రానికి జన్మభూమి అంటే మన భారతదేశానికి దూరం అవుతూ భాషకు కూడా దూరం అయ్యి 7 సముద్రాలు యువతలకు వచ్చి కూడా మన తెలుగు వాళ్ళందరూ మన తెలుగు భాషని తెలుగు సంస్కృతిని తెలుగు సంప్రదాయాల్ని కొనసాగించడం అనేది మాత్రం చాలా పెద్ద విషయం అండి. అది ఇక్కడే భారతదేశంలో కంటే ఇక్కడ ఎక్కువ దాన్ని పాటిస్తున్నారు ఆచరిస్తున్నారు పిల్లలకు నేర్పాలని తాపత్రయపడుతున్నారు ఇక్కడున్న పండుగల విశిష్టత మొత్తం వాళ్ళకి చెప్పి ఒక గ్రూప్ క్రౌడ్ గ్యాదరింగ్ లాగా పెట్టుకుని వాటిని సెలబ్రేట్ చేసుకుంటున్నారనేది నాకు కనపడి ముచ్చటేసింది. పైకి ఇక్కడికి వచ్చి అందరి పనులు వడ్రంగి పని వీళ్ళే చేసుకోవాలి మనోళ్ళే, తర్వాత డ్రైవింగ్ మనోళ్ళు చేసుకోవాలి ఎంత డబ్బు సంపాదించినా, తర్వాత ఇంట్లో ఏ పనులు అయినా సరే చేసుకోవాలి. ఆ దాంట్లో వచ్చే సంతృప్తి అంటే ఏంటంటే అసలు నిజంగా చెప్పాలంటే సోల్డర్స్ కింద లెక్క. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు సైనికుల కింద మన దేశంలో నుంచి దూరంగా మన దేశం కోసం పాటుపడే ఒక తెలుగు సైనికుల కింద నేను అభివర్ణిస్తానండి. అందుకని మన వాళ్ళని ఇక్కడ ఎవరిని చూస్తున్నా ముచ్చటేస్తుంటుంది. అంత ఈజీ కాదు, ఎన్నో అక్కడ ఎంబసీకి వెళ్ళటం ఎంబసీ టెస్టుల్లో పాల్గొనటం ఇక్కడ రావటం బ్రతుకు నేర్చుకోవటం డాలర్ యొక్క వాల్యూ క్లియర్గా తెలియటం డబ్బు అనేది ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది ఎంత జాగ్రత్త ఉండాలి ఎంత కష్టపడాలి అనే దానికి నిదర్శనం మన తెలుగు వాళ్ళు. సో ఐ ఫీల్ చాలా గర్వంగా ఫీల్ అవుతాను వాళ్ళని కలుస్తున్నప్పుడల్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ 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 సబ్స్క్రైబ్ టు స్వరాజ్ టీవీ ప్లీజ్ సైన్ ఇన్ యూబ్లెడ్ ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెడ్ యూబ్లెడ్ యాప్ సైన్ ఇన్ అవ్వండి రక్తదానం చేయండి.